నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ సీఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీ కామర్స్ కోర్సుల్లో నలభై తొమ్మిది ఫస్ట్ ర్యాంకులతో ఇరవై వేలకు పైగా అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మైండ్ సీఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు గత మూడు సంవత్సరాల్లో సీఏ ఫలితాలలో ఆరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ రికార్డు నెలకొల్పింది రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి కోర్సుల్లో ఏ కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇలాంటి విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ మోహన్ గారు నమస్తే విష్ణు ప్రియ మేడం ఇప్పుడు మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ఇది బైపీసీ ఎంపీసీ తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందా సార్ టెన్త్ తర్వాత ఏ కోర్సు తీసుకోవాలన్నా అది ఎంపీసీ బైపీసీ ఎంపిసి వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రాం చాలా చాలా ఉపయోగపడుతుంది మేడం సార్ ఇప్పుడు సీఏ సిఎంఏ కోర్సులు ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఈ పరీక్షలు ఎవరు నిర్వహిస్తారు సార్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉంది సిబిఎస్ఈ ను బోర్డు అని ఉంటది అలానే సిఏ లాంటి కోర్సు ఎవరు ద దూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని నేషనల్ లెవెల్లో ఒక అకౌంటింగ్ రెగ్యులేటరీ బాడీ మేడం ఒక పార్లమెంట్లో చట్టం ద్వారా నల్కొల్పబడినటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ అలానే సిఎంఏ సిఎంఏ కూడా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని పార్లమెంట్లో చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఫామ్ అయింది వీళ్ళు ఈ సిఏ సిఎంఏ కోర్సులు నిర్వహించేది సీఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ సీఎంఏ అంటే కాస్టెంట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ వాడుక భాషలో దీన్ని కాస్ట్ అకౌంటెంట్ అని కూడా అని అంటారు చార్టెడ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ అని అంటారు కోర్స్ ఏమో చార్టెడ్ అకౌంటెన్సీ పాస్ అయిన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ అని అంటారు అండ్ అలాగే మేడం నేను సిఏ క్వాలిఫై అయ్యి ట్వంటీ ఇయర్స్ అయిపోయింది మేడం ఇది నా ట్వంటీ ఫస్ట్ ఇయర్ సో సీఏ స్టూడెంట్గా ఒక ఫోర్ ఇయర్స్ సిఏగా ఒక ట్వంటీ ఇయర్స్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు నాకున్న అనుబంధం ఒక ఇరవై నాలుగేళ్ల క్రితం ఈ కోర్సుకి సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉందో ఇప్పటికీ కూడా ఈ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఉందో అదే నేను చాలా గొప్పగా చెప్తాను నా ఫ్రెండ్స్ కూడా నేను మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ అని చెప్పడం కంటే కూడా నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ అని పరిచయం చేసుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను మేడం సార్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా టాపర్స్ మీ విద్యార్థులు అలాగే గత సంవత్సరం ఇంటర్ ఎంఈసి రిజల్ట్స్లో కూడా మీ విద్యార్థులు స్టేట్ టాపర్స్ సో ఇలాంటి వరుస విజయాలు వస్తుంటుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ చాలా చాలా సంతోషంగా ఉంది మేడం వాస్తవంగా ఏంటంటే గత సంవత్సరం సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో వచ్చినటువంటి సీఏ ఫౌండేషన్ సిసిఏలో మొత్తం మూడు స్టేజెస్ ఉంటాయి సీఏ ఫౌండేషన్ సీఏ ఇంటర్ సీఏ ఫైనల్ అలానే సీఎంఏలో కూడా మూడు స్టేజెస్ ఉంటాయి సీఎంఏ ఫౌండేషన్ సీఎంఏ ఇంటర్ సిఎంఏ ఫైనల్ మీరు సీఏ ఫౌండేషన్ గురించి అడిగారు గత సంవత్సరం సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సిఏ ఫౌండేషన్ ఫలితాలలో మన స్టూడెంట్ అయినటువంటి పూజితాకి త్రీ సిక్స్టీ టూ మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ మేడం వాస్తవంగా ఏంటంటే ఆ ఫలితాలలో ఆల్ ఇండియా ర్యాంకులు ఇవ్వటం జరగల ఆల్ ఇండియా ర్యాంకులు ఇవ్వటం జరగల దాని ముందు ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ వన్లో మాత్రం ఆల్ ఇండియా ర్యాంకులు ఇచ్చారండి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినటువంటి స్టూడెంట్కి త్రీ సిక్స్టీ వన్ మార్క్స్ అండి అంటే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్లో త్రీ సిక్స్టీ వన్ మార్క్స్కి ఆల్ ఇండియా ఫస్ట్ వస్తే సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో మనకు వచ్చిన ఫలితాలలో మన పూజ స్టూడెంట్ పూజిత త్రీ సిక్స్టీ టూ మార్క్స్ అండి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చింది ఇది డెఫినెట్లీ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అచీవ్మెంట్ ఇక ఎంఈసి అంటారా ఎస్ మా స్టాఫ్ మీటింగ్లో చెప్తుంటాను మనం సాధించినటువంటి ఇంటర్ ఎంఈసీ ఫలితాలు ఎలాంటివి అంటే అదేదో సినిమా డైలాగ్ చెప్పినట్టుగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇంటర్ ఎంఈసీలో ఇప్పటికి పద్దెనిమిది సార్లు స్టేట్ ఫస్ట్ మేడం అది తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు పద్దెనిమిది సార్లు స్టేట్ ఫస్ట్ అండ్ వరుసగా ఎనిమిది సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ నేను అతి కొద్ది విద్యా అని కూడా అనట్లేదు ఏకైక విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ అలాగే జూనియర్ ఇంటర్లో ఈ ఫస్ట్ ర్యాంకులు ఏమి పక్కన పెట్టేస్తే ఎంతమందికి మంచి మార్క్స్ వచ్చినాయి కూడా ఇంపార్టెంటే జూనియర్ ఇంటర్లో ఎబో నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు నాలుగు వందల మంది ఉన్నారు సీనియర్ ఇంటర్లో ఎబో నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు పదకొండు వందల మంది ఉన్నారు చాలా విద్యాసంస్థలో ఎంఈసి చదివే వాళ్ళు కూడా ఇంతమంది ఉండకపోవచ్చు అలానే సీనియర్ ఇంటర్లో ఎబో నైంటీ నైన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండి అవుట్ ఆఫ్ థౌజండ్ వెయ్యి మార్కులు కానీ తొమ్మిది వందల డెబ్బై ఐదు లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన మార్క్స్ స్టూడెంట్స్ అరవై ఏడు మంది ఉన్నారు అలానే జూనియర్ ఇంటర్లో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి కానీ ఫోర్ ఎయిటీ లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా తొంభై ఐదు మంది ఉన్నారు అందుకనే అంటారు ఎంఈసీ అంటే మాస్టర్ మైన్స్ మాస్టర్ మైన్స్ అంటే ఎంఈసి ఇదే కాకుండా నేను చాలా సంతోషంగా చెప్తున్నాను గర్వంగా చెప్పట్ల సీఎంఏ దాంట్లో ఫస్ట్ స్టేజ్ అయినటువంటి సీఎంఏ ఫౌండేషన్లో ఇటీవలే ర్యాంకులు ప్రకటించడం జరిగింది రిషబ్ తన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన స్టూడెంటే అలానే సెస్సి శ్రీనివాస్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ మన స్టూడెంటే అలాగే సార్ సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్ గా వచ్చాయి ఒకరికో ఇద్దరికో వచ్చే ర్యాంకుల కంటే ఎక్కువ మంది పాస్ అయితే ఉండేటువంటి సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది మేడం రీసెంట్గా ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూలో సిఏ ఇంటర్ అంటే కొత్త సిలబస్ సిఏ ఐపీసీసీ ఓల్డ్ సిలబస్ ఒకేసారి కొత్త ఓల్డ్ పాత సిలబస్ రెండిట్లో కూడా ఎగ్జామ్స్ జరిగినాయి రెండిట్లో కూడా రిజల్ట్స్ వచ్చినాయి కొత్త సిలబస్ ఏ ఇంటర్ అంటే పాత సిలబస్ ఐపీసీసీ అంటాం ఈ రెండిట్లో కలిపి దేశవ్యాప్తంగా సుమారుగా ముప్పై వేల మంది సిఏ ఇంటర్ పాస్ అయ్యారు మేడం సో అంటే మనందరూ అనుకున్నట్టుగా జిల్లాకు ఐదుగురో పది మందో పాస్ అయ్యేటటువంటి రిజల్ట్ కాదు అండ్ ఇప్పుడు నేను చెప్తుంది దేశవ్యాప్తంగా మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ కాదండి దేశవ్యాప్తంగా అన్ని కోచింగ్ సెంటర్స్ నుంచి పాస్ అయిన వాళ్ళు సుమారుగా ముప్పై వేల మంది ఉన్నారు అలానే సీఏ ఇంటర్లో వచ్చినటువంటి ఈ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ నుంచి సుమారుగా పదిహేను వందల మంది పాస్ అవటం జరిగింది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ బోత్ గ్రూప్స్ కానీ ఎందుకు చెప్తున్నానంటే చాలా సీఏ కోచింగ్ సెంటర్స్లో సీఏ ఇంటర్ చదివే వాళ్ళే మహా అయితే యాభై మందో వంద మంది ఉంటారు మా దగ్గర పాస్ అయిన వాళ్ళే పదిహేను వందల మంది ఉన్నారు ఇంకొక విషయం ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ముప్పై వేల మంది దేశవ్యాప్తంగా పాస్ అయ్యారన్నాను అది కేవలం ఆరు నెలల ఫలితం మాత్రమే అంటే ఏంటి సార్ సో ఆరు నెలల ఫలితం అంటే అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకుంటే ఎంఈసి ఎంపీసీ బైపీసీ సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్ జరిగింది సిఏసీఎంఏ ఫలితాల అలా కాదండి సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ జరిగితే పాస్ అయ్యటం లేదా ఫెయిల్ అవటం ఏదైనా రిజల్ట్ రెండుసార్లు వచ్చింది అంటే ఇప్పుడు ఈ ఫలితాలలో సుమారుగా ముప్పై వేల మంది పాసారు దేశవ్యాప్తంగా మళ్ళీ ఇంకోసారి వచ్చే రేపు ఆగస్టు ఫలితాల్లో పాతిక వేల మంద ముప్పై వేల మంద ముప్పై ఐదు వేల మంద మళ్ళీ పాస్ అవుతారు ఇక సీఏ ఫౌండేషన్ ఇదే ఫలితాల్లో ఫిబ్రవరి ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ ఫలితాలలో దేశవ్యాప్తంగా సుమారుగా ముప్పై మూడు వేల మంది పాస్ అవటం జరిగింది ఇదేమి తక్కువ నెంబర్ కాదండి మళ్ళీ ఆరు నెలలకు ఇంకో ఎగ్జామ్ జరిగింది మళ్ళీ రేపు ఆగస్టులో మళ్ళీ పాతిక వేల మంద ముప్పై వేల మంది పాస్ అవ్వటం జరుగుతుంది సో ఇది ఎంకరేజింగ్గా ఉన్న చెప్ప ఉందని చెప్పడానికి ఇదే బెస్ట్ బెంచ్ మార్క్ అండి ఇక ర్యాంకులు అంటారా ఈ ఫలితాలలోనే ఈ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి ఫలితాలలోనే ఆల్ ఇన్ సిఏ ఇంటర్ అలానే ఐపీసీసీ అంటే ఓల్డ్ సిలబస్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మళ్ళీ చెప్తున్నానండి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ యశ్వంత్ అలానే ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ రిషబ్ ఆల్ ఇండియా టెన్త్ ర్యాంక్ శశి శ్రీనివాస్ ఆల్ ఇండియా ఫార్టీ సెవెంత్ ర్యాంక్ ఆదిమూర్తి ఇలా ర్యాంకులు రావటం జరిగింది దయచేసి గమనించండి ఎంసెట్లో లాగా ఐఐటీలో లాగా ఇక్కడ వందలాది ర్యాంకులు వేలాది ర్యాంకులు ఎవరండి కేవలం నేషనల్ లెవెల్లో మెరిట్ని గుర్తించాలని యాభై ర్యాంకులు ఇస్తారు అలా లిమిటెడ్గా ఇచ్చిన యాభై ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ టెన్త్ ర్యాంక్ ఫార్టీ సెవెంత్ ర్యాంక్ మన విద్యార్థులకు కవ్యసం చేసుకోవడం జరిగింది మేడం అలాగే సార్ సీఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము అలాగే గత మూడు సంవత్సరాలుగా సిఏ సీఎంఏ రిజల్ట్స్లో ఆరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని మేము విన్నాం సో మీకు ఇంకా చాలా ఆనందంగా ఉండి ఉంటుంది కదా చాలా ఆనందంగా ఉంది మేడం చాలా మంది సీఏ కోచింగ్ సంస్థలు ఏం చేస్తాయి అంటే సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ అని చెప్తే మేడం కానీ నిజంగా సిఏ రిజల్ట్స్లో బెంచ్ మార్క్ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయంటే సిఏ ఫైనల్ రిజల్ట్స్ ముందుగా సీఏ ఫైనల్తో స్టార్ట్ చేస్తాను పాన్ ఇండియా బేసిస్ మీద అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కోచింగ్ సెంటర్లు అన్ని కోచింగ్ సెంటర్లు కలిపి దేశవ్యాప్తంగా మన ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు రెండులో వచ్చినటువంటి రిజల్ట్స్ మేడం ఓల్డ్ సిలబస్ రిజల్ట్ వచ్చింది న్యూ సిలబస్ రిజల్ట్ కూడా వచ్చింది ఓకే సార్ మొత్తం కలిపి సుమారుగా దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల మంది ఒకేసారి సిఏ ఫైనల్ పాస్ అవ్వటం జరిగింది దయచేసి గమనించండి ఇవి నేను చెప్తుంది సీఏ ఫైనల్ అండి సిఏ ఫౌండేషన్ ఫలితాలు కాదు ఎందుకంటే మందికి ఉన్న అపోహ ఏంటంటే సీఏ ఫైనల్ అంటే మహా అయితే జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు పాస్ అవుతుంటారు ఇది ఏమీ తక్కువ రిజల్ట్ కాదండి ఈ సిఏ ఫైనల్ ఫలితాల్లోనే మేడం లిమిటెడ్గా యాభై ర్యాంకులు ఇస్తారు ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఎవరు ఇక్కడ మెరిట్ని రికగ్నైజ్ చేయడం కోసం యాభై ర్యాంకులు ఇస్తారు ఆల్ ఇండియాలో మిగతా అంతా పాస్ లేదా ఫెయిల్ అంతే అలా లిమిటెడ్గా ఇచ్చిన యాభై ర్యాంకుల్లో మన స్టూడెంట్స్ ఆల్ ఇండియా నైన్త్ నైన్టీన్త్ ర్యాంక్ నైన్త్ కాదండి నైన్టీన్త్ ర్యాంక్ అలానే థర్టీ ఎత్ ర్యాంక్ అలానే ఫార్టీ ఎత్ ర్యాంక్ ఇట్లా లిమిటెడ్గా ఇచ్చినటువంటి ఈ ర్యాంకుల్లో కూడా ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది అలానే మీరు ఇందాక చెప్పారు గత మూడు సీఏసిఎంఏ ఫలితాలలో సారీ గత మూడు సంవత్సరాల సీఏసిఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు ఆరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులని ఎస్ ఖచ్చితంగా నాకు తెలిసి ఎలా ఇంతవరకు ఇటువంటి రికార్డు మరే సీఏ కోచింగ్ సంస్థ కూడా సాధించలేదు మేడం కానీ వివరాలు చెప్పే ముందు నేను హంబుల్గా చెప్తున్నాను ఈ కంప్లీట్ క్రెడిట్ స్టూడెంట్స్గా దక్కుతున్నాయి ఎందుకు స్టూడెంట్స్కి దక్కుతుంది సి మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది కొంతమందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ ఖచ్చితంగా ఆ క్రెడిట్ స్టూడెంట్దే సో గత మూడు సీఏ గత మూడు సంవత్సరాల సీఏ అలానే సీఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్కి వచ్చినటువంటి ఆరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల ఒక వివరాలు చెప్తానండి టూ థౌజండ్ ట్వంటీలో ప్రణీత్ సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అలానే గురుభాస్కర్ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్ జైన్ సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో నిఖిల్ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సిఏఐపీసీ అంటే సెకండ్ స్టేజ్ అండి సిఏలో సిఏ ఐపీసీసీ యశ్వంత్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ రీసెంట్గా సీఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్ మొత్తం మొత్తం ఆరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అది కూడా కేవలం మూడు సంవత్సరాల్లో సాధించాం ఇంతే కాకుండా వరుసగా మూడు సంవత్సరాలు టూ థౌసండ్ ట్వంటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇండియా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ టూలో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హ్యాట్రిక్ సాధించారు మా పిల్లలు మీరు చెప్పినట్టు కేవలం మూడు సంవత్సరాల్లో సిఏసిఎంఏ కోర్సుల్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ వరుసగా మూడు సంవత్సరాలు కొట్టి హ్యాట్రిక్ సాధించారు మీరు ఇంత ఇప్పుడే చెప్తున్నారు మీరు సో ఇటువంటి విజయాలు సాధించడానికి మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారు దీనికోసం మేము ప్రత్యేకంగా తీసుకున్న కేర్ ఏమీ లేదు మళ్ళీ నేను దానికే కట్టుబడి ఉంటాను మాస్టర్మైన్స్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే దయచేసి మా ర్యాంకులు చూసి అడ్మిషన్ తీసుకోవద్దు నేను మళ్ళీ చెప్తున్నాను మా ర్యాంకులు చూసి అడ్మిషన్ తీసుకోవద్దు మా ఎక్స్పీరియన్స్ మా కమిట్మెంట్ చూసి అడ్మిషన్ తీసుకోండి నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇరవై ఒకటో సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి ఏకైక సీఏ కోచింగ్ సంస్థ ఏదైనా ఉందంటే సబ్జెక్ట్ కరెక్షన్ మాస్టర్మైన్స్ మాత్రమే సో సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్చు మేడం కాకపోతే స్టూడియోకి అందరినీ తీసుకురాలం కాబట్టి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లల పేర్లు చెప్పాను అంతే సో వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా యొక్క ఎక్స్పీరియన్స్ మా కమిట్మెంట్ చూసే మా దగ్గర జాయిన్ అవ్వండి కానీ మా ర్యాంకులో చూసి కాదు సార్ మాస్టర్ మైండ్స్ అనగానే గుర్తుకొచ్చేది సీఏ కోర్స్ సీఏ కోర్సులో పైన అయిన మీరు ఎంఈసీ కోర్స్ని ఎందుకు స్టార్ట్ చేశారు దానికి రీజన్ ఏంటి ఎంపీసీ బైపీసీ కాకుండా ఓన్లీ ఎంఈసీకి రీజన్ ఏంటి ఎందుకు ఎంఈసీనే చూస్ చేసుకున్నారు సార్ మంచి క్వశ్చన్ మేడం యాక్చువల్గా మేము మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ అయింది మేడం ట్వంటీ ఇయర్స్ స్టార్టింగ్ నుంచే మేము ఎంఈసీ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయలేదు ఒక రెండేళ్ల తర్వాత మేము గమనించాం ఎలా అయితే ఐఐటికి ఒక ఫౌండేషన్ సిక్స్త్ క్లాస్ నుంచి లేకపోతే మెడిసిన్కి ఒక ఫౌండేషన్ ఎయిత్ క్లాస్ నుంచి తీసుకుంటున్నారో నీట్ ఫౌ మెడిసిన్ ఫౌండేషన్ అనే ఐఐటీ ఫౌండేషన్ అని సీఏ చదవాలనే ఏం కలిగే స్టూడెంట్స్కి కూడా ఒక ఫౌండేషన్ లాగా ఉండేటువంటి ఒక కామర్స్ కోర్సు స్టార్ట్ చేస్తేనే ఫలితాలు అద్భుతంగా సాధించగలం లేకపోతే ఇబ్బంది పడతాం అని గమనించాం స్టార్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన రెండేళ్ల తర్వాత అంటే సుమారుగా పద్దెనిమిదేళ్ల క్రితం ఎంఈసి స్టార్ట్ చేసాం మేడం అలా మేము ఏం చేసామంటే ఎంఈసి స్టార్ట్ చేసి టెన్త్ అయిపోయిన విద్యార్థులకి ఎంఈసితో పాటు సీఏ ఫౌండేషన్ లేదా ఎంఈసీతో పాటు సీఎంఏ ఫౌండేషన్ లాంటి కోర్సులు ఇవ్వటం మొదలుపెట్టాం అలా స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫలితాలు ఇప్పుడు మీరు చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరుసగా మూడు సంవత్సరాలు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సీ ఒక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక జీవితకాలంలో సాధించడం చాలా కష్టం అలాంటి వరుసగా మూడు సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఇవి మా ఇంటిగ్రేటెడ్ కోచింగ్ యొక్క ఫలితాలు మేడం ఎంఈసీ చెప్తాం దాంతోపాటు సీఏ ఫౌండేషన్ లేదా సిఎంఏ ఫౌండేషన్ చెప్తాం ఇక మ్యాథ్స్ ఎంపీసీ బైపీసీ కాకుండా ఎంఈసీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు సి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీని మనం ఎంగేజ్ చేసుకుంటే ఎంపీసీ కూడా పెట్టచ్చు మేడం ఎంపీసీ పెడితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా కొన్ని వేలాది కాలేజీలు ఉన్నాయి దాంట్లో వందలాది కాలేజీలు చాలా మంచివి కూడా ఉన్నాయి వాటితో మనం పోటీ పడి మన స్థానం వీటితో పోటీ పడి మన స్థానం ఎక్కడో ఉంటుంది అదే మన ఎంఈసీ మాత్రమే సీఈసీ మాత్రమే చెప్పామనుకోండి ఇందాక చెప్పాను ఎంఈసి మా వాళ్ళు ఎబో నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు సీనియర్ ఇంటర్లో పదకొండు వందల మంది ఉన్నారని అసలు ఎంఈసీలో స్ట్రెంతే అన్ని చోట్ల యాభై ముప్పై మంది ఉంటారు మేడం నా దగ్గర ఎబో నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు పదకొండు వందలు అది కూడా సీనియర్ ఇంటర్లో మళ్ళీ జూనియర్ కాదు మళ్ళీ జూనియర్ వేరు ఎంతమంది ఉన్నారంటే ఎస్ నెంబర్ వన్ పొజిషన్ కోసం మీ ఎంపీసీ బైపీసీ కనుక స్టార్ట్ చేస్తే మంచి పొజిషన్లో ఉంటాం కానీ నెంబర్ వన్ ఉండం కేవలం ఎంఈసీ సిఈసీకే పరిమితం అయ్యాం కాబట్టి నెంబర్ వన్ ఉన్నాం సిఈసీ కూడా మేము పెద్దగా ఎంకరేజ్ చేయం మేడం ఎంఈసీనే తీసుకుంటాం ఇష్టం లేదన్న వాళ్ళు మాత్రమే సిఈసీ తీసుకోమని చెప్తాం టెన్త్ క్లాస్ తర్వాత సీఏ కోర్స్ చేయాలనుకునే వాళ్ళు ఎంపీసీ తీసుకుంటే మంచిదా లేకపోతే ఎంఈసీ తీసుకుంటే మంచిదా డైరెక్ట్ మంచి చదువులు చెడ్డ చదువులు అంటూ ఏమి ఉండవు నేను చాలా మోటివేషన్ క్లాసెస్ చెప్తుంటాను స్కూల్స్కి వెళ్ళి చెప్తూ ఉంటాను అక్కడ అడుగుతుంటారు ఈసారి ఏ కోర్సు మంచిది ఎంపీసీ బెస్టా బైపీసీ బెస్టా ఎంఈసీ బెస్టా అని సో మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఉండవు అన్ని చదువులు మంచివి కానీ మీ ఉద్దేశం సీఏ కానీ సిఎంఏ లాంటి కోర్సెస్ కానీ చేయదలుచుకుంటే ఎలా అయితే ఐఐటికి ఒక ఫౌండేషన్ లేదా మెడిసిన్కి ఒక ఫౌండేషన్ తీసుకుంటున్నారో అలానే ఈ సీఏకి సీఎంఏకి ఒక ఫౌండేషన్ లాంటిది ఎంఈసీ కోర్స్ సో ఎంఈసీ తీసుకునే రండి సో ఎంపీసీ చేసి బైపీసీ చేసి సీఏకి రావటం తప్పు కాదు కానీ బట్ ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సెస్ నుంచి సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సుకి రావటం బెస్ట్ ఛాయిస్ అండి అండ్ ఒకప్పుడు ఎంఈసీకి అంత క్రేజ్ లేని రోజుల్లో చాలామంది ఎంపీసీ చేసి బైపీసీకి చేసి సీఏకి వచ్చేవాళ్ళు మనం అంటే ఇంటర్లో చదివేదాం సైన్స్ తర్వాత వచ్చేదాం కామర్స్ అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏంటంటే మీలాంటి ఛానల్స్ వాళ్ళు చేసినటువంటి సపోర్ట్ వల్ల చాలామందికి మేము వివరించగలుగుతున్నాం చాలామందికి మేము తీసుకెళ్ళగలుగుతున్నాం సో ఇప్పుడు ఎంఈసీ కూడా క్రేజ్ వచ్చింది మేడం బై చాయిస్ బై చాయిస్ ఈ కోర్సుకు వస్తున్నారు అంటే ఏదో తెలియక రావటం కాదు మేము ఎంఈసీ తీసుకుంటాం సీఏ చేస్తాం ఎంఈసీ తీసుకుంటాం సీఎంఏ చేస్తాం అని తెలుసుకొని వస్తున్నారు అది చాలా మంచి విషయం అలానే ఇంకొక రెండు విషయాలు కూడా క్లారిఫై చేస్తాను మేడం టెన్త్ క్లాస్లో మనకు సోషల్ ఉంటుంది ఇక్కడ ఎకనామిక్స్ ఉంటుంది ఎంఈసి ఎకనామిక్స్ ఆ సోషల్ వేరు ఎకనామిక్స్ వేరు ఏమీ సంబంధం లేదు నెక్స్ట్ వన్ సి ఎంఈసీ తీసుకోవాలా ఎంపీసీ బైపీసీ తీసుకోవాలా ఇలాంటి కోర్సులు తీసుకోవాలనేటువంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి నేను కొంత కంటెంట్ ఇస్తాను కొంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఉపయోగపడచ్చు ఐఐటీ తీసుకుని ఇప్పుడు ఎంపీసీ తీసుకునే చాలా చాలామంది దేనికోసం ఐఐటీ కోసమే ఐఐటీ రాకపోతే లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేస్తాం మనం ఐఐటి ఎగ్జామ్ రాస్తుంది ఐఐటి జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటారు ఎంతో ప్రెస్టీజియస్ కోర్స్ అండి అది సో ఆ ఎగ్జామ్ రాసేది దేశవ్యాప్తంగా ఓ పన్నెండు పదమూడు లక్షల మంది రాస్తారు మేడం కానీ సీట్లు ఎన్ని ఉన్నాయి ఓ పన్నెండు వేల పదమూడు వేల మంది సీట్లు ఉంది అంటే పన్నెండు పదమూడు లక్షల మంది ఎగ్జామ్ రాస్తే సుమారుగా సీటు సాధించేది పన్నెండు వేలు లేదా పదమూడు వేల మంది మాత్రమే అంటే ఒక శాతం వంద మంది ఎగ్జామ్ రాస్తే ఒకరికే ఛాన్స్ ఉంది మేడం అక్కడ అలానే మెడిసిన్ తీసుకోండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మేడం ఒక్కో రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ యాభై వేలు ఉంటాయి ఈజీగా సుమారుగా యాభై వేలు గ్యారెంటీకి ఉంటాయి మేడం సో సుమారుగా యాభై వేలు స్కూల్స్ ఉన్నప్పుడు ఒక్కో రాష్ట్రం నుంచి మెడిసిన్ సీట్స్ ఎంతమందికి వస్తున్నాయి సుమారుగా నాలుగైదు వేలు అంటే ఒక యాభై వేల స్కూల్స్ ఉంటే ఆ రాష్ట్రానికి వస్తున్న మెడిసిన్ సీట్స్ అన్ని నీట్ ద్వారా ఎంతమంది ఎంబీబీఎస్ సీట్స్ సాధించగలుగుతున్నారో ఐదు వేలు అంటే ప్రతి పది స్కూల్స్ కలిపి ఒక సీట్ సి ప్రతి పది మంది విద్యార్థుల కలిపి ఒక సీట్ అంటే హ్యాపీగా ఫైట్ చేయొచ్చు మేడం పది స్కూల్స్ కలిపి ఒక సీట్ అంటే మాత్రం చాలా 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 కాంపిటీషన్ సో నా కాంక్లూషన్ ఏంటి ఎంపీసీ బైపీసీ మంచివి కాదని కాదు ది బెస్ట్ నచ్చితే ఆ కోర్సులో జాయిన్ అవ్వండి కానీ ఐఐటికే మెడిసిన్కే పెట్టే ఎఫర్ట్స్ మీరు సిఏ సీఎంఏ లాంటి కోర్సెస్కే పెడితే పాస్ అవటం ఏమాత్రం కష్టం కాదు మోహన్ గారు చాలామంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకునే విషయం ఏంటంటే సీఏ కోర్సులో వివిధ దశల్లో ఆల్ ఇండియా పర్సెంటేజ్ ఎలా ఉంటుంది అని సి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఎవరికి వచ్చింది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎంతమంది పాస్ అవుతున్నారు పర్సంటేజ్ ఎలా ఉంది దాన్ని బట్టి ఏ కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి మేడం సో ఇప్పుడు నేను ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి అఫీషియల్ వెబ్సైట్ అండి ఐసీఏఐ డాట్ ఓఆర్జీ అందులో ఇచ్చిన సమాచారం ఏం చెప్తున్నా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సిఏ చార్టెడ్ అకౌంటెన్సీలో వివిధ దశల్లో స్టేజ్ వన్ సిఏ ఫౌండేషన్ స్టేజ్ టూ సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ అంటే స్టేజ్ త్రీ ఈ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీలో ఉన్నటువంటి పాస్ పర్సంటేజ్ చెప్తున్నా గమనించగలరు ఇది మాస్టర్ మైండ్స్ యొక్క పాస్ పర్సంటేజ్ కాదండి అఖిల భారత స్థాయిలో సీఏ ఇన్స్టిట్యూట్ వారు అన్ని కోచింగ్ సెంటర్స్ నుంచి ఎంతమంది రాశారో వాళ్ళందరి యొక్క పాస్ పర్సంటేజ్ ఇది ఏ విద్యాసంస్థ యొక్క పాస్ పర్సెంటేజ్ కాదు సో మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఈ పాస్ పర్సంటేజ్ ఇంతకంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మాకున్న సీనియారిటీ కావచ్చు మా అకాడమిక్ ప్రోగ్రామ్ కావచ్చు మా డిసిప్లిన్ కావచ్చు మా దగ్గర ఎంతకంటే చాలా ఎక్కువ ఉంటుంది కొద్ది కూడా కాదు చాలా ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్తుంది దేశవ్యాప్తంగా ఉన్న పాస్ పర్సంటేజ్ అండి రీసెంట్గా ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ నేనేదో పదేళ్ల క్రితం పాస్ పర్సెంటేజ్ చెప్పట్లేదు మేడం ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ సో పాస్ పర్సంటేజ్ సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా లెవెల్లో థర్టీ పర్సెంట్ అమ్మ సిఏ ఇంటర్లో గ్రూప్ వన్ ఆల్ ఇండియా లెవెల్లో ట్వంటీ వన్ పర్సెంట్ గ్రూప్ టూ ఆల్ ఇండియా లెవెల్లో ట్వెల్వ్ పర్సెంట్ సిఏ ఫైనల్ ఆల్ ఇండియా లెవెల్లో గ్రూప్ వన్ ట్వంటీ టూ పర్సెంట్ సిఏ ఫైనల్ ఆల్ ఇండియా లెవెల్లో గ్రూప్ టూ థర్టీ పర్సెంట్ సి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళు పాస్ అయినట్టు ఇది చాలా మంచి ఎంకరేజింగ్ పాస్ పర్సంటేజ్ అంటే సూపర్ అని నేను చెప్పను కానీ ఎంకరేజింగ్ పాస్ పర్సెంటేజ్ ఇది మళ్ళీ ఇంకో విషయం ఏంటి ఆరు నెలలకు ఒకసారి వచ్చే ఎగ్జామ్ అది అంటే ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చెయ్యగల మళ్ళీ సిక్స్ మంత్స్ వెయిట్ చేసి ఎగ్జామ్ రాసుకోవటమే ఇప్పుడు ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చింది రేపు మళ్ళీ ఆగస్ట్లో రిజల్ట్ వస్తుంది సో ఇది డెఫినెట్లీ ఎంకరేజింగ్ పాస్ పర్సంటేజ్ మేడం సార్ అలాగే ఇప్పుడు డిగ్రీలో బీబీఏ మరియు లా లాంటి కోర్సెస్ చేయాలని అనుకునే వాళ్ళు ఇంటర్లో మీ వద్ద ఏమైనా కోర్సులు ఉన్నాయా ఉన్నాయా మేడం యాక్చువల్గా ఏంటంటే ఈ ఇంటర్లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్లో కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత బీబీఏ లేదా బీబీఎం లేదా క్లాట్ సిఎల్ఏటి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాసి లా కోర్సెస్కి వెళ్తున్న వాళ్ళు పెరిగారు మేడం సో దానికి అనుగుణంగా మనం ఏదైనా ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మన సెంట్రల్ ఆఫీస్ గుంటూరులో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం మేడం దాని పేరు ఎమ్ఈసీ ప్రో మా అదృష్టం కావచ్చు పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకం కావచ్చు ఫస్ట్ ఇయర్లో మేము లేట్గా స్టార్ట్ చేసినా ఫస్ట్ ఇయర్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సంవత్సరం అది టూ థౌజండ్ ట్వంటీ టూలో మనం అన్ని బ్రాంచుల్లో కూడా ఎంఈసీ ప్రో స్టార్ట్ చేస్తున్నాము సో లాస్ట్ ఇయర్ సెంట్రల్ ఆఫీస్లో చేసాం ఈసారి అన్ని బ్రాంచ్లో స్టార్ట్ చేస్తున్నాం ఎంఈసీ ప్రో అనేది అంటే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అది సిబిఎస్ఈ కావచ్చు ఐసీఎస్ఈ కావచ్చు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు కావచ్చు వీళ్ళకి ఒక స్పెషల్ కోర్స్ మేడం ఇది స్పెషల్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఎవరి కోసం సీఏ చదవాలి సీఎంఏ చదవాలి వాళ్ళ కోసం కాదు మేము ఇంటర్ అయిపోగానే వెళ్తాం లేదా బీబీఎంకి వెళ్తాం లేదా లా చదువుతాం లేదా ఎంబీఏ చేస్తాం డిగ్రీ అయిపోగానే అనుకునే వాళ్ళ కోసం ఆ ఓరియంటేషన్తో చెప్పేటువంటి ప్రోగ్రామ్ మేడం వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా హయ్యెస్ట్ ఫోకస్ ఉంటుంది ఇండస్ట్రియల్ టూర్స్ ఉంటాయి ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి యాక్టివిటీస్ ఉంటాయి క్లాస్ రూమ్స్ కూడా ఏసీ ఉంటుంది అన్ని చోట్ల కూడా లిమిటెడ్గా వన్ ఆర్ టూ సెక్షన్సే తీసుకుంటున్నాం మేడం సాధారణ ఎంఈసి కాలేజ్లో ఎంఈసి చదవడానికి మాస్టర్ మైండ్స్లో ఎంఈసి చదవడానికి ఏంటి తేడా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక గుండె జబ్బు ఉంది అనుకోండి ఎండి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారుగా ఎవరి దగ్గరికి వెళ్తారు కార్డియాలజిస్ట్ అలానే ఒకప్పుడు ఎంఈసీకి ప్రత్యేకమైన కాలేజీలు వెళ్ళినప్పుడు అన్ని కోర్సులు చెప్పే కాలేజీలకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎంఈసీకి సీఈసీకి మాత్రమే చెప్పే కాలేజ్లో ఉన్నప్పుడు అన్ని కోర్సులు ఉన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళటం ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా దగ్గర లేదు బట్ ఎగ్జాంపుల్ చెప్ నా దగ్గర నా దగ్గర ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సఈఈసీ ఉంటే మీరు చదివారు డిగ్రీ ఎంపీసీ అంటున్నారు కదా బీఎస్సీ ఎంపీసీ ఉంది ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాం మేడం ఎంపీసీ బైపీసీ పిల్లలు ఆ తర్వాత ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాం ఎంఈసీ సీఈసీ అదే మాస్టర్ మైస్లో సమస్య ఉండదు మా దగ్గర ఉండేదే ఎంఈసీ సీఈసీ మా టోటల్ ఫోకస్ ఎంఈసీ సీఈసీ పిల్లల మీద ఉంటుంది మా దగ్గర అన్ని కోర్సులు లేకపోవటమే ప్రత్యేకత రెండోది ఎంఈసి పిల్లలు లేదా సీఈసి పిల్లలు మీ ఎంఈసి ప్లస్ సిఏ ఫౌండేషన్ లేదా ఎంఈసి ప్లస్ఎంఏ ఫౌండేషన్ దీన్నే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటాం ఈ ఎనిమిది వందల నుంచి వెయ్యి గంటలు చెప్తాం మీరు మమ్మల్ని నమ్మద్దు నమ్ముతానంటే ఓకే లేకపోతే నమ్మను నో ఇష్యూ మా పిల్లల్ని అడిగి మా దగ్గర అడ్మిషన్ తీసుకోండి మా స్టూడెంట్స్ని అడిగి మా దగ్గర అడ్మిషన్ తీసుకోండి చాలా కోచింగ్ సెంటర్లు ఎంఈసీతో పాటు సీఏ కోచింగ్ చెప్తామంటున్నారు కానీ న్యాయం చేయట్లా జస్టిఫై చేయట్లా ఇది మాత్రం నిజం చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇంపార్టెంట్ ఐదు సజెషన్స్ అండి ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ కోర్సుతో నాకున్న అనుబంధంతో చెప్తున్నాను ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లోనే జాయిన్ అవ్వండి అంటే ఏంటి అక్కడ ఎంఈసీ సిఈసి లాంటి కోర్సులు తప్ప ఇంకేమీ చెప్పకూడదు నెక్స్ట్ వన్ కేవలం సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చే సంస్థలు కాదు సీఏ ఫైనల్ దాకా కోచింగ్ ఉన్నటువంటి సంస్థనే ఎంచుకోండి ఇప్పుడు మాస్టర్ మైన్స్ ఉంది సీఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ సీఏ ఫైనల్ మూడు స్టేజెస్ అంటే అప్ టు ఫైనల్ దాకా మా దగ్గర కోచింగ్ ఉంటుంది అలానే కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్నే ఈ సిఏ కోచింగ్కి ఎంచుకోండి నెక్స్ట్ వన్ ఒక ఇంటర్మీడియట్లో రెండేళ్ళు సీఏలో ఒక నాలుగేళ్ళు అంటే మొత్తం ఆరేళ్ళు పడుతుంది ఒక సంవత్సరం ఫెయిల్ అయినా కూడా మేము కంటిన్యూ అవుతాం అనేటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్సుకి రండి ఇది బీకాము బీటెక్ అంత ఈజీ కోర్సు కాదండి బట్ ఐఐటి మెడిసిన్ అంత కష్టమైన కోర్సు కూడా కాదు ఈ రెండింటి మధ్య ఉంటుంది అంటే బీకామ్ బీటెక్ అంటే కొద్దిగా కష్టం ఐఏటి లేదా నెయిట్ కంటే ఇది కొద్దిగా ఈజీ ఇది బేస్ చేసుకొని చేయండి అలానే స్క్రీన్ మీద మీకు మాస్టర్ మైండ్స్ లోగో కనిపిస్తుందండి మా లోగో కనిపిస్తుంది ఆ లోగో చెక్ చేసుకోండి ఆ లోగోతో పాటు సెల్ నెంబర్ ఉంది ఎందుకంటే కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ అని పేరు కనిపిస్తుంది అది మా బ్రాంచ్ కాదు పాపం విద్యార్థులు తెలియక జాయిన్ అవుతున్నారు ఆ తర్వాత ఫీజు కట్టిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు మా లోగో చూసుకోండి అలాగే దాని మీద మా సెల్ నెంబర్స్ ఉన్నాయి అనుమానం వస్తే ఆ సెల్ నెంబర్స్ కూడా కాంటాక్ట్ చేయండి మా ఎక్స్పీరియన్స్ మా కమిట్మెంట్ చూసి మాత్రమే మా దగ్గర జాయిన్ అవ్వండి కానీ మా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మాత్రం కాదు థ్యాంక్ యూ సార్ మీ విలువైన సూచనలు సలహాలు సీఏ సీఎంఏ గురించి మాతో పంచుకున్నందుకు ఇది వాళ్ళ కెరీర్ ప్లస్ స్టేట్ టు సాక్షి